ఇక్కడ శశిమసి ఎవరు లేరు పో పో అవును కదూ నేనే శశిరేఖని మరిచి తిని నా పేరు శశిరేఖ శ్రీకృష్ణుల వారి ఆదేశం మేరకు మా సోదరుడు అభిమన్యు శశిరేఖల వివాహం జరిపించుటకు కంకణబద్ధుడనై మాయా శశిరేఖ రూపమున ఇచ్చటకు వచ్చి ఉన్నాను నా మాయాజాలంతో ముప్పు తిప్పలు పెట్టి అభిమన్యు శశిరేఖల వివాహం ఏ ఆటంకం లేకుండా జరిపించడమే నా విధి. నేను శశిరేఖని కదూ అన్నట్టు చెప్పడం మర్చిపోయా. త్వరలో ఆ ఉత్తర కుమారుడితో నా పెళ్లి. ఈ కన్యతో ఆ వీరాది వీరుడు షటిల్ వేగుతాడేమో అన్నట్టు అడగడం మర్చిపోయా. నా నడక నా లావణ్యము శశిరేఖలు పోలే ఉన్నాయి కదూ. ఏమిటివి? శశిరేఖ, అవి జంతికలు కాదు, నగలు. ఏమి చేయవలెను? ధరించవలెను. ఓ అస్త్రశస్త్రాలను అవలీలగా సంధించే చేతులు, ఆడువారి నగలు ఎలా ధరించాలో తెలియక అవస్థపడుతున్నానే. శశిరేఖని కదూ, నేను పెళ్ళికూతుర్ని కదూ, నాకు పెళ్ళి కదా, పెళ్ళి కదా. వాసన కూడా వచ్చి చిన్నది. వివాహ భోజనంబు, వివాహ భోజనంబు, నిన్నైన వంటకంబు, ఇయాల వారి బిందు, ఒక్కొక్క నాకి బిందు, ఒక్కొక్కారి నల్ల, అయ్యారి పూరిలిల్ల, ఒక్కోరి అరిచెలు. చూరకత్తి నిన్ను ఏంటి ఇలా వచ్చావు? ఉత్తర కుమారులు మిమ్మల్ని కలుటకు వేం చేయుచున్నారు. ఉత్తర కుమారుడా, రాణి రాణి, వ్యూహం అమలు చేయవలసిన సమయం ఆసన్నమైందన్నమాట. వీరముని, నా మాయోపాయంతో బెంబేలెత్తించి శశిరేఖ పేరు తలచినా వల్లు జలధరించాలి. పెళ్లి వద్దు బాబోయ్ అని పలాయనం చిత్తగించాలి. నేను వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. మాతలిరువురికి నమస్సులు. తండ్రి ధన్యోస్మి. ఉత్తర కుమారా రా. నేను ఉత్తుత్తి కుమార్, ఈయన ఉత్తర కుమార. చెప్పేది గారు, అసలు ఎలా నువ్వు నవ్వేవు చెప్పు ఒకసారి. ఈ క్యారెక్టర్లో మహానటి సావిత్రమ్మ గారిని గుర్తు చేసుకున్నాను.
ఈ ప్రపంచంలో ఇంక ఎవ్వరూ అలాంటి క్యారెక్టర్ ఆమెలాగా చేయలేరు. మళ్ళీ మళ్ళీ చేసినా కూడా అలాంటి మహానటి సావిత్రి గారిది నువ్వు చేసావు అంటే అసలు నీకు ఎలా అనిపించుంటుంది? కొంచెం భయం వేసింది. నువ్వు చూసావా సినిమా? చూసా. మరి నువ్వు బాగా చేసావా? నాకు తెలీదు. ఎలా చేసావు అంటే మా కోరిక మేరకు మీరు అంటే ఈ ఏజ్ లో ఇట్లాంటి బాడీ లాంగ్వేజ్ చేయడం అనేది చాలా కష్టం. మీరు చాలా ఈజీగా చేశారు. సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్. నిజంగా శశిరేఖలాగానే ఉన్నారా? థాంక్ యూ సార్. ముద్దుగా ఎంత బ్యూటిఫుల్ గా ఆ తిప్పుతుందండి. అంటే ఇది నడక అంత బ్యూటిఫుల్ గా, అసలు అందమే ఆ నడక. ఆ పాట మొత్తానికి రెండు పాటలకు కూడా అలాంటి దాన్ని నువ్వు డేర్ చేసావు అంటారా? వామ్మో, నీకు ఇంతలా గుండె ఉండుంటారు. ఆల్ ద బెస్ట్. థాంక్ యూ సార్. ఒక్క మాటలో చెప్పాలంటే సూపర్ సూపర్. Yes, it's three games.